ఈ మధ్య కాలంలో హీరోలు బుల్లి తెరపై కనిపించడం చాలా కామన్ విషయంగానే మారింది వెండి తెరపై కంటే కూడా బుల్లి తెరపై ఎక్కువ పారితోషికం ఇవ్వడం ఎక్కువ మందికి చేరువడం జరుగుతుంది అందుకే బుల్లి తెరపై కనిపించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు కానీ అందుకు ఒక పరిమితి ఉంటుంది కానీ స్టార్ హీరోల విషయంలో ఇది కొంచెం భిన్నంగా ఉండాలి అని ఫ్యాన్స్ భావిస్తుంటారు ఇష్టానుసారంగా చిన్న చిన్నపాటి కార్యక్రమాల్లో స్టార్ హీరోలు కనిపించేందుకు వారి యొక్క అభిమానులు కూడా ఆసక్తి చూపడం లేదు మంచి కాన్సెప్ట్ ఉన్న కార్యక్రమాల్లో లేదంటే ఏదైనా మంచి కార్యక్రమంలో మాత్రమే తన అభిమాన హీరోలు కనిపించాలని కోరుకుంటారు కానీ తాజాగా మహేష్ బాబు జీ తెలుగుకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు ఓకే చెప్పాడు దాదాపు పది కోట్ల రూపాయలు పారితోషకానికి ఆయన జీ తెలుగుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇటీవలే డ్యాన్స్ కార్యక్రమంలో సందడి చేశారు అంతవరకు ఓకే కానీ మహేష్ బాబు ఏకంగా పడమటి సంధ్యారాగం అనే ఒక సీరియల్ని కూడా ప్రమోట్ చేస్తూ అభిమానులకి చిరాకు తెప్పిస్తున్నాడు మరి ఇంత దారుణంగా దిగజారిపోయావేంటి బాస్ అంటూ కొందరు సోషల్ మీడియాలో నేరుగానే మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారు గతంలో స్టార్ హీరోల్లో ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయలేదని మహేష్ బాబు కేవలం డబ్బు కోసం స్థాయి దగ్గించుకుని సీరియల్ ప్రమోషన్లో కూడా కనిపించేందుకు ఓకే చెప్పాల్సిన అవసరం లేదని అంతేకాకుండా దీనిలో క్యూబ్ బేబీ సితారాను కూడా తీసుకురావడం ఎందుకని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై మహేష్ బాబు సన్నిహితులు ఆయన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నా కూడా అభిమానులు స్వయంగా ఆయన్ని విమర్శిస్తున్నారు పదుల కోట్లు పారితోషం తీసుకునే మహేష్ బాబు ఇలా సీరియల్కి ప్రమోషన్ ఇస్తే ఫ్యాన్స్ హట్ కారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు గతంలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ వారి గుట్కా ప్రకటనలో నటించడానికి కొంతమంది నెటిజన్లు విమర్శించడం జరిగింది